Hi friends, welcome back to Lakshmi Concepts. Friends, ee roju manam oka kotta recipe ni ela cheyalo chuddam. Ade enti ani aalochistunnara? Em ledhu friends, pudina pulao alage pachi chenagapappu masala vada ela cheyalo chuddam. Inkenduku late? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్ని విన్నపం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీరే చూడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్దాం. ఈ పులావ్ మనం ప్రెషర్ కుక్కర్లో చేసిన చాలా పొడి పొడిగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని కోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్లో పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర మూడు లేదా నాలుగు జీడిపప్పు కొన్ని పచ్చిమిర్చి వేసి ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని బిర్యానీ ఆకు అలాగే మన బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు వేసి జీడిపప్పు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమోటా ముక్కలు వేసి టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, టమోటా ముక్కలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే ఆలు వేసి అలాగే పచ్చి బటానా ఉంటే పచ్చి బటానా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అంతా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇందులో ఉంచి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అంతా వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మనం బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. మనం సోనా మసూరి వేసుకుంటే ఒక గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ రాణించుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బాస్మతి రైస్కి తీసుకుంటే బాస్మతి రైస్ వాడితే 1 విజిల్ సరిపోతుంది, లేదా మనం సోనా మసూరి వాడితే హై ఫ్లేమ్లో 2 విజిల్ రానివ్వాలి. చూసారా ఎంత చక్కగా ఎంత పొడి పొడిగా ఉందో. చూసారా, దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికి సపరేట్ కర్రీ ఏం అవసరం లేదు. ఇది ఉత్తది తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, లేదా రైతాతో తింటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఈ మసాలా వడ చాలా బాగుంటుంది, అలాగే ఈ వడ అయితే చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా నేను పచ్చి శనగపప్పుని 1-4 అవర్స్ ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొని కొంచెం కొంచెంగా ఇలా రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా రుబ్బి పిండి అంతా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే రోట్లో 2 లేదా 3 పచ్చిమిర్చి కొంచెం అల్లం 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు 2 చెక్క అలాగే కొంచెం లవంగం వేసి దంచుకోవాలి. ఇది బాగా కచాపచాగా దంచుకోవాలి. ఇది బాగా దంచుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి చూసారా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉంచి కొంచెం పిండిని తీసుకొని ఇలా వడలుగా చేసుకొని బాగా కాగిన నూనెలో యాడ్ చేసుకోవాలి ఇలా వడలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా చాలా సింపుల్ గా అయిపోయాయి అలాగే ఈ వడలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రెండు రెసిపీస్ కూడా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి